రాజమండ్రిలో పురంధేశ్వరికి చెక్ పెడుతోంది ఎవరు? ఏపీలో ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో బీజేపీ సీట్ల వ్యవహారం చిక్కుగా మారుతోంది. బీజేపీకి 6 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అందులో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొత్త సందేహాలకు కారణమవుతోంది. పార్టీలో సీనియర్లు వర్సెస్ వలస నేతలు అనే వివాదం కొత్తగా తెరమీదకొస్తోంది. ఇదే సమయంలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలైంది. కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికలలో రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. పార్టీ సీనియర్లైన జివిఎల్, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సోమి వీర్రాజు లాంటి వారికి సీట్లు లేకపోవడంపైన ఢిల్లీ బీజేపీ నాయకత్వానికి ఫిర్యాదులు అయినాయి. ఇదే సమయంలో రఘురామకు సీటు ఇవ్వకపోవడం వెనుక కారణాలపైన కొత్త చర్చ తెరమీదకొచ్చింది. కొందరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులలో ఖరారైన కొందరిపైన పార్టీ సీనియర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలోనే ఏపీకి వచ్చిన పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీలు ఏపీలో నేతల గ్రూపులు ఫిర్యాదులు సమస్యగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితులపైన కేంద్ర నాయకత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. పురంధేశ్వరి నిర్ణయాలపైన చాలా రోజులుగా పార్టీలో ప్రత్యర్థి వర్గం వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు పార్టీ నేతలు పట్టుబట్టి అనపర్తి స్థానం సాధించారు. అక్కడ ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దీంతో టీడీపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ కేడర్ ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. అటు బీజేపీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నేతకు మద్దతు ఎంతవరకు ఉంటుందనేది సందేహంగానే ఉంది. ఇదే సమయంలో అనపర్తి రాజమండ్రి పార్లమెంటు పరిధిలోనే ఉండడంతో పురంధేశ్వరికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహం పార్టీలోని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంటు బరిలో వైసీపీ నుంచి బీసీ నేతను పోటీకి దించారు. కూటమి నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి పోటీ చేసిన బీసీ అభ్యర్థి గెలుపొందారు. ఇప్పుడు తిరిగి విజయం నమోదు చేయాలని వైసీపీ భావిస్తోంది. ఈ పార్లమెంటు పరిధిలో అనపర్తి బీజేపీకి, రాజానగరం, నిడదవోలు జనసేనకు కేటాయించారు. తాజాగా బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ సీట్ల నుంచి పురంధేశ్వరి మద్దతు ఏ స్థాయిలో ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. దీంతో పురంధేశ్వరి విజయం కోసం చంద్రబాబు ఏ మేర చొరవ తీసుకుంటారు, అనపర్తిలో పరిస్థితి ఎలా సర్దుబాటు చేస్తారనేది మూడు పార్టీల్లోనూ ఆసక్తికరంగా మారుతోంది.